హాయ్ రాజమండ్రి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సినిమా సాంగ్స్ మీకు నచ్చాయా? వస్తా వస్తా అటు వస్తా మాట్లాడతా. సో ఫస్ట్ ఐ హావ్ టు థ్యాంక్ సంజీవ్ రెడ్డి గారికి అండ్ ఎస్ఎస్ గారికి ఇంత బాగా ఇక్కడ అంత సెట్ చేసినందుకు, అండ్ శ్రేయస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, అండ్ పోలీస్ సిబ్బందికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. రంగదేవ్ సినిమా మార్చి 26 మీ ముందుకు వస్తుంది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, డెఫినెట్లీ అందరికి బాగా నచ్చుతుంది. ఈ బ్యాండ్లో నాకు ఇది 3వ సినిమా, అ భీష్మ అండ్ రంగదేవ్. సో ఆ 2 సినిమాల్లాగా ఈ సినిమా కూడా ఆడాలని కోరుకుంటున్నాను. మాట్లాడతా వస్తా వస్తా. యాక్చువల్లీ రాజమండ్రికి నేను లాస్ట్ టైం వచ్చింది భీష్మ షూటింగ్ వచ్చాను. ఇక్కడ ఒక సాంగ్ షూట్ జరిగింది. సో ఆ సినిమా హిట్ అయింది, అండ్ ఇప్పుడు రంగదేవ్ ముందు మళ్ళీ ఇక్కడ వచ్చి మిమ్మల్ని ఇక్కడ ఇలా కలుసుకుంటున్నాను. సో సెంటిమెంట్గా మళ్ళీ ఈ సినిమా కూడా ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ అంశ గారు ఇక్కడికి తను ఇక్కడికి రాలేకపోయారు, అందుకే తను అక్కడ పెద్ద పెట్టుకున్నాడు ఒక కటౌట్ ఒకటి, అక్కడ చూస్తున్నాడు తను. హంస గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ వచ్చేసి మా వెంకీ అట్లూరి, సో మా సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరి, తను ఎప్పుడైనా నా ఫ్రెండ్, తన సినిమా తను చాలా బాగా చేశాడు, కానీ వెంకీ ఇవాళ కాస్త ఫీల్ అయ్యాడు ఎందుకంటే పక్కన అతను కటౌట్ లేదని. నేను ఓన్లీ హీరోని, తను నేను హీరో కమ్ డైరెక్టర్, నా కటౌట్ లేదని చాలా ఫీల్ అవుతున్నావు చాలా. సో సారీ వెంకీ, నెక్స్ట్ టైం మాత్రం గ్యారంటీ కానీ ఇంకా పెద్ద కటౌట్ పెడతాం నీకు నెక్స్ట్ టైం. అండ్ డిఎస్పి గారు, ఇది నా ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్ విత్ హిమ్, అండ్ హీ గేవ్ మీ వండర్ఫుల్ మ్యూజిక్. ఈ ఆల్బమ్ చాలా రోజుల వరకు ఈ సాంగ్స్ ఇవి గుర్తుంటాయి, సినిమా చూసాక ఈ పాటలు ఇంకా చాలా పెద్ద హిట్ అవుతాయి. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ అమేజింగ్ సాంగ్స్, లవ్ రియల్ మీ ఎవ్రీ ట్యూన్. నాకు చాలా చాలా బాగా నచ్చాయి. బస్ స్టాండ్ సాంగ్ అతనికి ఫస్ట్ హియరింగ్లో తనకి నచ్చలేదేమో, నేను వినగానే సూపర్ అని చెప్పాను మనం చేశారు. సో థ్యాంక్ యూ సార్. మన కాంబో ఇంకా ముందు ఇలాగే అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కీర్తి అండి. కీర్తి షీజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ యాక్ట్రెస్, అండ్ ఈ సినిమాలో చాలా బాగా చేసింది, అండ్ తన రియల్ క్యారెక్టర్ అదే, అందరినీ టార్చర్ పెడుతుంటుంది సినిమాల్లాగా. దాన్ని చూస్తే ఇన్స్పైర్ అయ్యి మా వెంకీ గారు స్క్రిప్ట్ రాశారు తన మీద. సో అది కీర్తిస్ బయోపిక్ ఇది. ఓ సో అదే అండి, మార్చ్ 26 సినిమా చూడండి థియేటర్లో. ఎస్ జై పవర్ స్టార్. April 9th గుర్తుంది కదా, April 9th. వకీల్ సాబ్, వెళ్దాము సినిమాని సూపర్ హిట్ చేద్దాము. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజమండ్రి, థ్యాంక్ యూ వెరీ మచ్.